విద్యార్థులు ఈ తప్పులు చేయకండి. 10 పరీక్షల్లో సాధారణంగా చేస్తున్న తప్పులు ఇవి. ప్రశ్నపత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో ఉంటుంది. ప్రశ్నను నేరుగా కాకుండా విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నపత్రాన్ని చదవడానికే 15 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే 75% పైగా విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబు రాస్తున్నారు. ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. జవాబు రాసేటప్పుడు ఎడమవైపు ఒక మార్జిన్ వదలాలి, అందులో ప్రశ్న సంఖ్య రాయాలి. ఇది కూడా అందరూ పాటించడం లేదు. కనీసం 0.5 నుంచి 1% వరకు ఏదో ఒక సబ్జెక్టులో కొన్ని ప్రశ్నలకు సంఖ్య రాయడం మర్చిపోతున్నారు. బిట్ పేపర్లో కొట్టివేతలు, దిద్దివేతలు ఉండకూడదు. కనీసం 60% పైగా ఇది పాటించడం లేదు. బ్రాకెట్లో 1 రాసి మళ్ళీ కొట్టివేసి బయట రాస్తున్నారు. పేజీ చివరి కొద్ది ప్రదేశం మిగిలిందని ఇంకో జవాబు రాస్తున్నారు. ఒక పదాన్ని విడగొట్టి రాస్తున్నారు. పేజీ చివరిలో కొంత, కింద వరుసలో మరికొంత రాస్తున్నారు. దీన్ని పరిహరించాలి. ప్రశ్నలో ఏమడిగారో అంతవరకే రాయాలి. అడగని విషయాన్ని కూడా రాసేవారే 60% మంది ఉంటున్నారు. ప్రశ్నలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. చిత్రం గీయాలని అడగకున్నా అవసరం అనుకుంటే బొమ్మ గీయొచ్చు. జవాబులను వ్యాసంలా రాయకూడదు, చిన్న చిన్న పేరాలుగా రాయాలి. ఉపశీర్షకులు ఉండాలి. దానివల్ల మూల్యాంకనం చేసేవారికి సులభంగా అర్థమవుతుంది. ఇలా రాసేవారు 50% మించటం లేదు. జవాబు పత్రంలో ఒక పేజీలో 18 నుంచి 20 వరుసలు రాయాలి. మరీ ఎక్కువ, మరీ తక్కువ రాసేవారి శాతం సగానికి పైగా ఉంటుంది. ప్రారంభంలో 2-3 పేజీలు చక్కగా రాస్తున్నారు, తర్వాత గజిబిజిగా రాస్తున్నారు. సమయం సరిపోదన్న ఆందోళనే అందుకు కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.